అయిపోయిన తర్వాత రంగారెడ్డి జిల్లా తీసుకుందాం రంగారెడ్డి రంగారెడ్డిలోని 14 స్థానాలు టిఆర్ఎస్ అంచనా వేసుకుని ఏ స్థానాలు నేను అనుకుంటున్నా 5 స్థానాలనే వాళ్ళు అంటున్నారు రాజేంద్రనగర్ ఒకటి కుక్కడపల్లి ఒకటి శేర్లింగంపల్లి శేర్లింగంపల్లి నాట్ సారీ మన ఇది ఇది ఉందిగా జగదీశ్వర్ గౌడ్ పొడి చేసిన కాన్సెన్స్ ఏంటి రాజేంద్రనగర్ శేర్లింగంపల్లి కదా జగదీశ్వర్ గౌడ్ శేర్లింగం శేర్లింగంపల్లి రాజేంద్రనగర్ శేర్లింగంపల్లి ఇది ఎవరికి బీజేపీ కమిర అనేది టిఆర్ఎస్ 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 రాజేంద్రనగర్ శేర్లింగంపల్లి లేదు శేర్లింగంపల్లి తీసేయండి కుక్కడపల్లి రాజేంద్రనగర్ లో కూడా బీజేపీ రాజేంద్రనగర్ కుక్కడపల్లి కుక్కడపల్లి వాళ్ళ లెక్కల మేడ్చల్ కూడా వేసుకున్నారు మేడ్చల్ రా వాళ్ళ లెక్కలు వేసుకున్నారు మేడ్చల్ వాళ్ళ లెక్కలు లేదు టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది కనిపిస్తుందా టఫ్ ఆ చేవేల కూడా వాళ్ళ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు చేవేల ఆ చేవేల అవకాశం ఉంది అది టిఆర్ఎస్ కు టిఆర్ఎస్ కు చేవేల రాజేంద్ర నగర్ కుక్కడపల్లి 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 హైదరాబాద్ కు వస్తది కదా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి మేడ్చల్ ఉమ్మడి రంగారెడ్డి మల్కాజ్గిరి జోన్ అది వస్తుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సీట్లు వచ్చినప్పుడు అక్కడికి వస్తుంది రంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంది మహేశ్వరం అప్డేట్ ఏంది మహేశ్వరం మహేశ్వరం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న కోణంలోనే ఉంది థర్డ్ ప్లేస్ లో అంతేనా ఆగిపోయినట్టే అంటే ఈ అవుట్ ఆఫ్ 14 లో మూడు నియోజకవర్గాల్లో ఇది ఇక్కడ బీజేపీకి ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంది ఏ నియోజకవర్గాలు కనిపిస్తుంది ఉప్పల్ కూడా మరి ఉప్పల్ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అది రంగారెడ్డి జిల్లా ఉప్పల్ ఆల్సో ఉప్పల్ ఎల్బీ నగర్ పరిస్థితి ఏంటో మీరే చెప్పాలి ఎల్బీ నగర్ మధ్యస్కే గౌడ్ కంఫర్ట్ గానే ఉన్నాడు కంఫర్ట్ ఉన్నాడా సామక్ మధ్యస్కి బదులు అదే బీజేపీ మధ్యలో మధ్యలో కాంగ్రెస్ మధ్యలో గట్టి ఫైట్ జరిగింది బట్ బీజేపీ లో ఏంటంటే మేము గెలుస్తున్నాం ఎల్బీ నగర్ అనేది వాళ్ళు ప్రెడిక్షన్ చేస్తున్నారు బీజేపీ సో ఇది ఇక్కడ ఒకసారి బీజేపీ ఖాతాలో వేయాల్సినటువంటి ఏంటి అంటే ఇక్కడ మహేశ్వరం ఉందా బీజేపీ ఛాన్స్ 99% అంటే రైట్ మహేశ్వరం బీజేపీ మహేశ్వరం ఇక్కడ రాదా రంగారెడ్డి రంగారెడ్డిలో మహేశ్వరం మహేశ్వరం రాయన్న మహేశ్వరం ఇది మహేశ్వరం రంగారెడ్డిలో రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం ఒకటి బీజేపీ ఆశ పెట్టుకుంది రెండోది శేర్లింగంపల్లి 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 కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా అంతే కదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జగదీశ్వర్ గౌడ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు శేర్లింగంపల్లి నెక్స్ట్ అంతే ఈ రెండు స్థానాల్లో రంగారెడ్డి జిల్లాలో ఈ ఇక్కడ అంబర్పేట హైదరాబాద్ కు వస్తుంది హైదరాబాద్ కు కదా అంబర్పేట అండ్ మా ముషిరాబాద్ రాజేంద్ర నగర్ లో కూడా మహేశ్వరానికి బీజేపీకి ఛాన్స్ ఉంది ప్రెజెంట్ ఓవరాల్ గా తిరుగు టఫ్ ఫైట్ కింద ఉంది అది ఇక్కడ ఒకటి మనం రాజేంద్ర నగర్ ఎట్లా చూడాలంటే రాజేంద్ర నగర్ అండ్ ఈసారి వాళ్ళు గోషామాల్ లో ఒక ప్రయోగం చేశారు ఎంఐఎం లో ఏంటంటే రాజేంద్ర నగర్ లో గోషామాల్ చేసిన ప్రయోగం ఏంటంటే ఇది కంప్లీట్ చేద్దాం కదా ఓకే రైట్ ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లాలో సో అక్కడ వాళ్ళు రెండు మినహా వీళ్ళొక నాలుగు నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది కాంగ్రెస్ పార్టీ ఉంది ఇంకా రావాల్సిన జిల్లా ఒక హైదరాబాద్ 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 లో బీఆర్ఎస్ గెలిచే స్థానాలు సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ సనత్ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్ నగర్ ముషిరాబాద్ కూడా మనం ఎట్లా అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నడిచింది ముషిరాబాద్ కూడా అది మనం చేయడానికి లేదు వీళ్ళకైతే ఛాన్సెస్ లేవు వీళ్ళు గోషామాల్ కూడా అంటున్నారు టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారంటే గోషామాల్ మేము గెలుస్తాము అనే లెక్కలో ఉన్నారు వీళ్ళు బీజేపీ నుంచి తీసేసి గోషామాల్ టిఆర్ఎస్ అకౌంట్లోకి మారే అవకాశం ఉన్నట్టుగా వేసుకోవచ్చు అంతే అంతే గోషామాల్ ఇప్పుడు అంబర్పేట్ పరిస్థితి ఏంది అంబర్పేట్ టఫ్ ఫైట్ బీజేపీ వర్సెస్ మన బీఆర్ఎస్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో బీఆర్ఎస్ కొడుతుందా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు అదే నేను ఏమంటున్నా అంటే అంబర్పేట్ ఇక్కడ హైదరాబాద్ లెక్కలు తీసుకున్నా హైదరాబాద్ లో ఉన్న స్థానాలు 15 ఇట్లలో 1 2 3 4
ఇవి ఇవి నాలుగు అవి ఆరు అది పోతే ఐదు స్థానాలు. ఐదు స్థానాలు నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎట్లా ఉంది? అదే నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ఈ మూడు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉండొచ్చు. నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ఈ మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండొచ్చు. అట్లనే కాంగ్రెస్ పార్టీ గట్టిపోటు ఇచ్చింది ముషీరాబాద్ ఆల్సో. మనం అంటే కాంగ్రెస్ ప్రొడిక్షన్ చేస్తా ఉన్నాం ఒక మేడతో గట్టెక్కడానికి ఒక నాలుగు వరకు అవకాశం, నాలుగు వరకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఒకసారి లెక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నటువంటి స్థానాలను గనుక ఒకసారి మనం లెక్కలు తీసుకుంటే ప్రొడిక్షన్ చేస్తే ఇందులో పద్దెనిమిది స్థానాల్లో ఈ మూడు జిల్లాల్లో కలిపి పద్దెనిమిది. ఇక్కడ మెదక్ జిల్లాలో ఎన్ని వస్తా ఉన్నాయి? ఐదు స్థానాలు. ఐదు స్థానాలు అయితే కంఫర్ట్, పద్దెనిమిది ప్లస్ ఐదు అంటే ఇరవై రెండు, ఇరవై మూడు స్థానం. ఇరవై మూడు, ఇరవై మూడు ప్లస్ ఇక్కడ తొమ్మిది, తొమ్మిది ముప్పై రెండు, ముప్పై రెండు, ముప్పై రెండు నలభై, నలభై యాభై ఒకటి, యాభై ఒకటి, యాభై ఒకటి ఎనిమిది, యాభై తొమ్మిది, యాభై తొమ్మిది ఐదు. ఇది మెదక్ చేసినాం కదా. ఓకే, యాభై తొమ్మిది ప్లస్ ఎనిమిది అరవై ఏడు, అరవై ఏడు ప్లస్ నాలుగు డెబ్బై ఒకటి, డెబ్బై ఒకటి. రంగారెడ్డిలో షాద్నగర్ కూడా కాంగ్రెస్ వైపు లేదు. షాద్ నగర్ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు వస్తున్నాయి. అక్కడ ఉమ్మడి ఉమ్మడి మహబూబ్ నగర్ లో ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీగుర్తి పైన పోటీ చేసిన వస్తున్నాయట. విష్ణువర్ధన్ రెడ్డి, సో ఆయన మీద డిపెండ్ ఇక్కడ. ఎస్, క్యూ న్యూస్ ఆ తర్వాత మన రజనీ అందిస్తున్న లెక్కల్ని కనుక ఒకసారి చూస్తే కాంగ్రెస్ కు తక్కువలో తక్కువ మనం డెబ్బై ఒక్క స్థానాలు మినిమం. అది టఫ్ ఫైట్ ఉండే వల్ల మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అవి కాంగ్రెస్ కు 71 గ్యారంటీ, 71 గ్యారంటీ, గ్యారంటీ మరొక 80 నుంచి 10 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 80 నుంచి 10 స్థానాలు ఆ టఫ్ నే కదా. అవి 70 నుంచి 80 మధ్యలో ఖచ్చితంగా వస్తాయి కాంగ్రెస్ పార్టీ స్థానాలు ఉంటాయి 100%. బీజేపీ 12 నుంచి 15 స్థానాలు, 12 నుంచి 15 స్థానాల మధ్య ఉండబోతుంది. టిఆర్ఎస్ అంతే, అంతే 12 నుంచి 15 స్థానాలు, 12 నుంచి 15 అంతే. ఇంతేనా? ఇంతే, ఇది లెక్క. 70 నుంచి 80, 80 వేసుకో, 70 నుంచి 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఒకవేళ గనక మనం బీఆర్ఎస్ వాళ్ళని కూడా మరీ తక్కువ చేసి చూడొద్దు అనుకుంటే 15 నుంచి 20 వేసుకోండి. 15 నుంచి 20 అంతే. ఇక మరీ వాళ్ళు పాపం ఫీల్ అవుతారు కదా, ఇబ్బంది పడద్దు అనుకుంటే. సో వాళ్ళని కూడా సాటిస్ఫై చేద్దాం అనుకుంటే, కాకని కూడా సాటిస్ఫై చేద్దాం అనుకుంటుంది. ఏడో స్థానం కూడా, అదే నాంపల్లి కూడా అంత ఈజీ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఛాన్సెస్ నువ్వా నేను అన్నట్టు ఎంఐఎం అండ్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేను అన్న వాతావరణం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది కాంగ్రెస్ కి 70 నుంచి 80 సీట్ల మధ్యలో వస్తుంది అనేది మన లెక్క, క్యూ న్యూస్ లెక్క ఇది. ఎగ్జాక్ట్లీ 70 నుండి 80 సీట్ల మధ్యలో వస్తుందని రజనీ మనకు అందిస్తున్న రిపోర్ట్ ఇది. ఇది ఓవరాల్ పిక్చర్ సర్వే పైన క్యూ న్యూస్ అందిస్తుంది. ఒకటి బీఎస్పీ కోసం, బీఎస్పీకి ఒకటి సిర్పూర్, కాగజ్ నగర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇండిపెండెంట్లలో ఎవరు బలంగా, ఒక జలగాం వెంకట్రావు తప్ప ఇంకెవరు గెలిచే అవకాశం లేదు. ఒక ఛాన్సెస్ ఉంటే కొత్త కూడా ఒకటి తప్ప ఇండిపెండెంట్ ఒక్కరు కూడా గెలిచే అవకాశం లేదు. రైట్, ఇది ఇక్కడ పెడితే ఎంతమంది మంత్రులు ఓడిపోబోతా ఉన్నారు? సార్ గెలిచే మంత్రులు ఎవరు ఫస్ట్ లెక్కది? సరే, మిగతా మంత్రులు అంతా ఓడిపోయినట్టే కదా. అచ్చా, సిద్దిపేట హరీష్ రావు అంతే కదా, తలసాని సీన్ అన్న రెండు రెండు ఇక చెప్పి ఎవరు గెలుస్తున్నారు? కేటీఆర్ కు ఛాన్స్ లేదా, కేసీఆర్ కు ఛాన్స్ లేదా? ముఖ్యమంత్రి రెండు దిక్కులు ఓడిపోతానంటే మంత్రులు ఎంతమంది గెలుతారని అడుగుతుంది? నువ్వు భలే లెక్క అడగడానికి మంచిగా ఉండదు, నేను చెప్పడానికి మంచిగా ఉంది. ఇది ఇది అంచనా, ఇది లెక్క. దాదాపుగా ప్రజల్ని కూడా అడిగినా మీ ఏరియాలో ఏ పార్టీకి కోట్లు పడ్డాయి అంటే కాంగ్రెస్ పడ్డాయి అని చెప్పి 77% అని చెప్తున్నావు. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు నేను కామారెడ్డిలో కేసీఆర్ మూడో స్థానం అంటే అర్థం చేసుకున్నావు, దాన్ని ఇవ్వడం ఆపే పరిస్థితి లేదు. కొంచెం కేసీఆర్ ఉన్నటువంటి ఆశ ఏంటంటే గజ్వేల్ ఏమన్నా 5-10 వేలతో బయటపడకపోతున్నా అన్నటువంటి ఒక ఆశ ఉండొచ్చు, ఒక మినుగురు ఆశ ఒకటే ఉన్నది. అది ఒక్కటి మినాయిస్తే ఆల్మోస్ట్ ఆ ఛాన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఈటల రాజేంద్ర అన్నటువంటి ఈ మొత్తం ఎపిసోడ్లో హీరోగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించి రెండు స్థానాల్లో అవకాశం ఇస్తే హుజరాబాద్లో 100% ఈటల రాజేంద్ర గెలుస్తున్నాడు. రెండోది గజ్వేల్లో కూడా గెలవడానికి అవకాశం ఉన్నది ఈటల రాజేంద్ర. సో రెండు చోట్ల పోటీ చేసి గెలుస్తున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఈటల రాజేంద్ర ఒక్కడే కదా. మీరు మీరు మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఇక్కడ నీ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఛాన్స్ లేదు. పంపించినది సో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఛాన్స్ లేనప్పుడు మూడు రెండు రెండు స్థానాల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులు ముగ్గురు, ఒకరు కేసీఆర్, రెండు రేవంత్ రెడ్డి, మూడు ఈటల రాజేంద్ర. అయితే నేను అనుకుంటున్నా ఇది 70 కాదు 80కి పోతుంది అనిపిస్తాను. ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే
ఇప్పుడు నిజామాబాద్ లాంటి జిల్లాలలో ఒక ఛాన్స్ లేదు అని ఒక సీటు కూడా ఛాన్స్ లేదంటున్నాం. ఆదిలాబాద్ లో ఆసిఫాబాద్ తప్ప అవకాశమే లేదంటున్నాం. రైట్ ఇక న్యూస్ లోకి వెళ్దాం. మొత్తానికి క్లియర్ పిక్చర్ క్యూ న్యూస్ మీకు అందించింది. క్యూ న్యూస్ అండ్ శనార్తి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి రాబోయే ఫలితాల్లో 70 నుంచి 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. 12 నుంచి 15 స్థానాల మధ్యన భారతీయ జనతా పార్టీ, అలాగే భారత రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీ 17 నుంచి 20 స్థానాల మధ్య ప్యాక్ అయ్యొచ్చు అని తెలుస్తూ ఉంది. ఇక ఎంఐఎం 6 లేకపోతే బిఎస్పి ఒక స్థానాలు ఉండొచ్చు, ఒక ఇతరులు ఒకటి గెలిచేటువంటి అవకాశం ఉంది. క్యూ న్యూస్ లెక్క. ఎస్ ఎగ్జాక్ట్లీ.